నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉంటాను. కాబట్టి దేవుణ్ణి మీరు అడుగుడి మీకు ఇవ్వబడ్డని ప్రభు సెలవు. కాబట్టి మనం ఏదైనా ప్రభు దగ్గర మనం అడగాలి, ప్రభుకే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ప్రభువు చెప్తామో, ప్రభుని అడుగుతామో, ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సిలువును గురించిన వార్త నశించే వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకేంటంటే అది దేవుని శక్తి. మన బలం, మన శక్తి ఎక్కడుందంటే ఆ సిలువలోనే ఉంది. ఆ సిలువలో, ఆ సిలువు మీద ఉన్న ప్రభు, ఆ రెండు కర్రల చక్కల మీద కాదు, కానీ ఆ చక్కల మీద ఉన్న ప్రభు, ప్రభు చేసిన కార్యాల్లో మనకుందని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. మరి 7వ నెలలోకి దేవుడు మనల్ని నడిపించాడు. 7వ నెలలో మన యొక్క ఉద్దేశాలన్నీ సఫలం అవ్వాలి, మన ఆలోచనలన్నీ సఫలం అవ్వాలి. ఈ నెలలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడలగా మనం ఉండాలి మరి అని మనం ఆలోచిస్తే, మరి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. మొదటిగా మన పనుల భారం అంతా కూడా ఎవరి మీద మోపాలి? దేవుని మీదే ఉంచాలి. ఎందుకంటే ఆ భారం మనం మొయ్యలేం. కొన్ని భారాలు మన వల్ల కాదు మొయ్యటం, మన వల్ల అనారోగ్యాలు ఉన్నాయి అనుకోండి, ఆ బిళ్ళలు అవి మింగలేక వాటిని అబ్బా ఏంట్రా ఈ బాధ, ఇంత అనారోగ్య పరిస్థితి అని ఎంతో బాధపడు. వాటన్నిటిని కూడా ప్రభు మీద వేసి, ప్రభువా మీరే నన్ను స్వస్థపరచాలి, మీరే నన్ను బ్రతికించాలి, నేను నీ మీదే ఆధారపడుతున్నానయ్యా, మీరే నా బలం, మీరే నా శక్తి, మీరే నా ఆధారం, మీరే నా పునాదయ్యా, నీ రక్తం క్రిందే నేను ఉంటున్నాను, నీ రెక్కల చాటుకు నేను వస్తున్నానయ్యా అని ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఈ మాటలు మనం పలుకుతూ ఉన్నప్పుడు మన భారాలన్నీ కూడా ప్రభుకు సమర్పించిన వారము అవుతాం. రెండోది, ఈ దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి బట్టి, ప్రభు సన్నిధిని బట్టి సంతోషించాలి, ప్రభుని ఆరాధించే దాన్ని బట్టి సంతోషించాలి. ప్రార్థన అంటే చిరాకు ఉండకూడదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేనితనంగా ఉండకూడదు. ప్రార్థన అంటే ఎంతో ఆ ఉత్సుకత, ఆ సంతోషం, ఆనందం, ఆ హృదయం ఆ ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా దేవుని సన్నిధికి మనం ఏమవ్వాలో తెలుసా? ప్రభువును సంతోషిస్తా వస్తే మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. మూడోదిగా మనం చూస్తే, ప్రవర్తన అంతటి మీద దేవునికే అధికారం ఇవ్వాలి. నీ ప్రవర్తన మీద ఎవరికి అధికారం ఉంది? నీ క్యారెక్టర్ మీద, నీ దైనందిన జీవితంలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కువగా కనబడుతుంది? ఎవరి ప్రభావము నీ మాటల్లోంచి ఎక్కువ కనబడుతుంది? నీ నడకలో, నీ పడకలో, నీ దైనందిన జీవితంలో రోజు కాలేజీకి వెళ్ళే పైకి భక్తిగా చెప్తూ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వాళ్ళతో ఏకమైపోయి, వాళ్ళతో సినిమాలకు వెళ్ళిపోతున్నావా, వాళ్ళతో షికార్లకు వెళ్ళిపోతున్నావా, వాళ్ళు నడిచే దారిలో నువ్వు వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంది, ఎవరి ప్రభావం నీ మీద ఉంది? దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నావా, దెయ్యం అధికారానికి ఒప్పుకుంటున్నావా అన్నది మనం పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే మన మీద, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఏం చేయాలంటే మనం ఒప్పుకుంటే, మన ఉద్దేశాలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? సఫలమైపోతాయి. మరి ఈ మూడు విషయాలు చెప్పాను. ఈరోజు 4వ విషయం ఏమిటంటే, ఫిలిప్పి రాసిన పత్రిక 4:6 బైబిల్ ఉన్నవారు చూడండి. దేనిని గూర్చియో చింత పడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి. ఇక్కడ మనం తీసుకున్న మాట ఏంటంటే, మన యొక్క ఉద్దేశాలు సఫలీకృతం అవ్వాలి, మన ఉద్దేశాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి, జయం పొందాలి, ఓడిపోకూడదు. అంటే మనం ఏం చేయాలో తెలుసా? 4వదిగా, దేని గురించి మనం చింతపడకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చింత అనేది ఒక భయంకరమైన క్యాన్సర్తో సమానం. ఒక మనిషికి చింత ఉంటే ఆ మనిషి అనారోగ్యవంతుడిగా మారిపోతాడు. చింత ఎముకలను కుళ్ళింప చేసేస్తుంది. చింత ఉన్న
రోగాలు, నీ శరీరంలో ఉన్న బలహీనతలకు బలము బూస్ట్ ఏంటయ్యా అంటే చింతే. చింతలో ఉన్న వ్యక్తి జీవితంలో రోగాలు ఎక్కువగా వ్యాపించి తొందరగా శరీరంలో ప్రాకిపోవటానికి అవకాశం ఉంది. చింతలు ఎవరు పెడతాడు? సాతాను గాడి యొక్క ఆయుధం ఏంటంటే చింత, 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 నిరుత్సాహం, చింత, దిగులు, ఒకలాంటి లోన్లీనెస్ అంటే ఒక వెలితి, ఒంటరితనం. ఏంటో ప్రతిదానికి కూడా ఎందుకు నా జీవితం, చచ్చిపోతే బాగుండు కదా, నాకెవరూ లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, నాతో మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు, నా బాగోగులు తెలుసుకునేవాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి నా జీవితం ఎందుకు ఇంకా అని ఒకలాంటి చింతలో ఒక అపవాదిగాడు ఎప్పుడు కళ్ళ ముందు అవి చూపిస్తూ ఉన్నాడు. కానీ దానికి రివర్స్గా, దానికి వ్యతిరేకంగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో నేను. సదాకాలం ఒక గర్భంలో ఒక చంటి బిడ్డ పుట్టిన తర్వాత ఏ తల్లైనా మర్చిపోతుందా? ఒకవేళ ఈ రోజుల్లో కొంతమంది వదిలేస్తున్నారు, పడేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు, గందరగోళాలు చేస్తున్నారు, వాళ్ళైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను. కాబట్టి ఈ చింతించటం కన్నా నా ప్రభు నాతో ఉన్నాడు, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా నా రక్షకుడు నా యేసయ్య నన్ను పట్టించుకుంటాడు, నాతో ఉన్నాడు నా యేసయ్య, నా యేసయ్య నన్ను బాగు చేస్తాడు, నా యేసయ్య ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు, నా యేసయ్య నా అవసరతలన్నీ తీరుస్తాడు. ఈ లోకంలో మనుషులు తీర్చలేకపోవచ్చు, కానీ నా యేసయ్య తీరుస్తాడని నువ్వు అనుకుంటే చింత నీకుండదు, సంతోషం వస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా అనుకోని ఇవ్వకుండా సాతాను గడు ఏం చేస్తుంటాడో తెలుసా? ప్రతి చిన్నదాన్ని కూడా ఒక పెద్దగా చూపించి నిన్ను చింతలోకి. కాబట్టి ఈ నెలలో నువ్వు విజయవంతంగా నెల దాటాలి, విజయవంతంగా నీ కార్యాలు జరగాలి అంటే దేని గురించి అంటే నువ్వేం చేయాలంట? చింతపడకూడదు. చింతపడకుండా ఏం, పాస్టర్ గారు చింతపడుకోకుండా హాయిగా పడుకుని ఎంజాయ్ చేసి తిరగమంటారంటే అది కాదు చెప్పేది. చింతపడొద్దు, కానీ ఏం చేయాలంట? ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు, మన విన్నపాలు ఏం చేయాలంటే దేవునికి. చింతపడి కామ్గా కూర్చోవడం కాదు, చింతపడకోకుండా మన చింతలన్నీ ఏం చేయాలి చేస్తా దేవునికి. అందుకే ఒక మంచి మాటను చదువుతారా, మొదటి పేతురు పత్రిక 5:7 చదవండి, చాలా మంచి మాట ఉంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ చింత యావత్తు ఏం చేసేయాలంట? ఆయన మీద వేసేయాలి. ఆయన మీద వేసే విధానమే ప్రార్థించడం, ఆయన మీద వేసే విధానమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన మీద వేసే విధానం ఏంటో తెలుసా? విజ్ఞాపనలు చేయడం. ఆయన మీద వేసే విధానం ఏంటో తెలుసా? యాచనలు, ప్రార్థనలు. అన్ని ప్రభుకే మనం చెప్పుకోవాలి. ఏ బాధ వచ్చినా ప్రభుకే చెప్పాలి, ప్రభుకే చెప్పాలి. ప్రభు వైపు తిరిగి నువ్వు చెప్పాలి, ప్రభు వైపే నువ్వు చూడాలి, ప్రభు వైపే నువ్వు చూడాలి. ఎందుకో తెలుసా? కొండల తట్టు చూచినా మనకు సహాయము రాదు, భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలనే మనకు సహాయము. ఆయనే చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి నువ్వు నా వైపు చూస్తే ఖచ్చితంగా నీ ముఖాన్ని నేను వెలిగింపజేస్తాను, ఏ పరిస్థితులు అయినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే నువ్వు ప్రభు వైపు చూడాలి. చింతపడద్దు. ఒకడు చింతించడం వలన మూరెడెత్తు చేసుకోలేడు. కాబట్టి చింత అపవాది యొక్క లక్షణం, చింత సాతానుగాడి యొక్క ఆయుధం, చింత సాతానుగాడి యొక్క గుణం. చింత నిన్ను కృంగదీసి నిన్ను రోగాలు పాలు చేసే ఒక భయంకరమైన మొదలు వేరు.
నలిగిన మనసు ఎముకలను ఏం చేస్తుందంట? కుళ్ళింపజేస్తుందంట. చింతున్నప్పుడు భోంచేయలేవు, చింతున్నప్పుడు ఏమి చేయాలనిపించదు. చింత నిన్ను ప్యారలైజ్ చేస్తుంది, అంటే పక్షవాతపు స్థితిలోకి నిన్ను నడిపిస్తుంది, కదల్లేని స్థితిలోకి వచ్చేస్తావు. కాబట్టి దేని గురించి కూడా నువ్వు చింతపడకూడదు. ప్రతీది ప్రభువు వైపే, ప్రతీది ప్రభువు వైపు చూడాలి. అయ్యా, నేను నీ వైపే చూస్తున్నాను, నువ్వు తప్ప నాకు దిక్కెవరు కూడా లేరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు 2 తిమోతి చూడండి 1:7 వచనములు అంటాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను, కానీ పెరిగితల ఆత్మను మనకి ఇవ్వలేదు. చింత మనల్ని పెరిగితనంలోకి కూడా నడిపించేస్తుంది. ఒకలాంటి నిరీక్షణ లేని తనంలోకి మనల్ని నడిపించేస్తుంది, నిరీక్షణ లేని స్వభావంలోకి నడిపించేస్తుంది. ఇంకేముందులే నా జీవితం, నా జీవితం అయిపోయింది, మా కుటుంబ పరిస్థితి అయిపోయింది, అట్లా నడిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ ఎలాంటి తెలుసా? ప్రతిదానికి పిరికి తన ఆత్మ కాదు, ధైర్యంగా నిలబడి ముందుకు సాగే ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని చింతలైనరాడు చూడండి. మరి సౌలు మహారాజు టైంలో గాతువాడైన గొల్యాత్ అంట 40 రోజులు వచ్చి ఇస్రాయేల్ సైన్యం అనేక యుద్ధాలు చేసింది, అజానుబాహులు ఉన్నారు. సౌలు మహారాజు యుద్ధాలు చేశాడు, అయినా వాడు వచ్చి వాడు ఆకారాన్ని చూపించి వాళ్ళ 40 రోజు చింతలో పెట్టేశాడు. కానీ అన్నలు ఎలాగున్నారో చూడటానికి వచ్చిన దావీదు వాణ్ణి చూసి చింతపడలేదు. కానీ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, ఎవడు వీడు? అసలు జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు అక్కడ దాక్కున్న వాళ్ళకి జీవము గల దేవుని సైన్యమని మర్చిపోయారు, చింతలో మర్చిపోయారు. ఈరోజు చాలామంది చింతలో నేను దేవుని బిడ్డనన్న సంగతి మర్చిపోతున్నారు. నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే రక్తం కార్చాడు, నేను పిలవకుండానే నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, నేను పిలవకుండానే నా శాపాన్ని తీసివేశాడు, నేను అడగకుండానే నా రోగాన్ని తొలగించాడు, నేను అడగకుండానే ఆయన పక్కన నన్ను కూర్చుని పెట్టాడు, ఆయన బిడలగా నన్ను తీర్చిదిద్దాడు. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి దేవుడు నా పక్షానుండగా దెయ్యంగాడు నన్ను ఏం చేస్తాడు, ఈ రోగం నన్ను ఏం చేస్తుంది, ఈ బాధలు నన్ను ఏం చేస్తాయి? ఒకవేళ తాత్కాలికంగా ఈ బాధల్లో నేను ఉండొచ్చేమో, కానీ శాశ్వత కాలం ఈ బాధల్లో నేను ఉండను. ఈరోజు కష్టం ఉంది, కానీ రేపు జయము నా కొరకు ఎదురు చూస్తాను. చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఈరోజు నేను బాధపడుతున్నానేమో కానీ రేపు మాత్రం నా జీవితం చాలా బాగుంటుందని చెప్పండి. అది నిరీక్షణ కలగాలి. చింత వల్ల ఏమీ రాదు. హాస్పిటల్కి డబ్బులు నువ్వే కట్టుకోవాలి, ఇంక అన్నిటికీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు గొల్యాతును చూసి అన్నాడు, ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు. ఆడన్నాడు, అరే నేను కుక్కలా కనపడు, నువ్వు కుక్కవే. ఈరోజు నీ తలకాయ నేను ఏం చేస్తాను తెలుసా? నరికేస్తాను చూడరా. చూసారా, ఏం చింతలేని మాటలు. ఆయనకి నో టెన్షన్ ఎందుకో తెలుసా? ఆయన వెనకున్నది ఎవరో దావీదుకి తెలుసు. ఈరోజు నా ప్రశ్న, నీ వెనకున్నది ఎవరో తెలుసా నీకు? నిన్ను రక్షించుకున్నది ఎవరో తెలుసా? నీ పక్షాన నిలబడి వారు ఎవరో తెలుసా నీకు? ఎంతకాలం నీ బుర్రలో చింత పెట్టుకొని ఆ చింతతో రోగాలు పాలైపోతూ, చింతతో అప్పులు పాలైపోతూ, ఆ చింతతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నా. చింతపడమాక, దేని గురించి చింతపడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కొరకు చింతపడే దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చాలని ఎదురు చూస్తున్న యేసయ్య ఉన్నాడు. నువ్వు అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉండి అనేక చింతలతో, చిక్కులతో ఇరుక్కుపోయి నిన్ను విడిపించే నాదుడు లేక బాధపడుతూ ఉంటే, నా దేవుడు నా యేసయ్య తండ్రితో కూడా ఉండటం భాగ్యమని ఎంచుకోకుండా నీ కొరకు చాలా సామాన్యుడుగా ఆ పశువుల తొట్టెలో, ఈరోజు పుట్టినోళ్ళకి వాళ్ళ స్థాయి తగ్గడ, కొంతమందికి వెండి ఉయ్యాలు ఉంటున్నాయి, కొంతమంది చెక్క ఉయ్యాల, కొంతమంది స్టీల్ ఉయ్యాల, కొంతమంది రకరకాల ఉయ్యాలు.
మన ఏసైకి ఏ ఉయ్యాల లేదు పాపం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పశువుల తొట్టిలో అంత తగ్గించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ చింతలన్నీ తీర్చడం కొరకు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడుతున్న చింత సైతాందే. సైతాను గడి అధికారానికి నువ్వు ఒప్పుకోవద్దు. వాడు చెప్పే మాటలు నువ్వు వినొద్దు. నువ్వు పడుతున్న ప్రతి చింత కూడా దయ్యంగాడు నీ బుర్రలో దూరి నిన్ను ఆలోచింపజేసి నిన్ను పాడు చేయాలని చేస్తున్నాడు. చింత చాలా సైలెంట్ కిల్లర్. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతపడమాట. ప్రతిదానికి చింతపడదు. ప్రతీది ప్రభు వైపు చూద్దాం. సంతోషంగా ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటూ, ఆ చింతొచ్చినడు ఎక్కువ పాటలు పాడు, చింతొచ్చినడు ఎక్కువ స్తోత్రాలు చెప్పు. నీ ఆరోగ్యం కొరకు, నీ బాధల కొరకు, నీ అప్పుల కొరకు బాధలు వచ్చేస్తాయా? బాధపడమా ప్రభు, నువ్వు ఉన్నావు, న్యాయం తీరుస్తావు నాయన. బుద్ధిహీనతో అప్పు చేశాను, బుద్ధిహీనుడై అప్పు చేశాను ఆయన, తెలివి తక్కువగా అప్పులు చేశాను ఆయన, ఇంకా నేను చేయను ఆయన, ఒక్కసారి నా మీద కరుణించిన ఆయన, ఈ అప్పులన్నీ తీసేయి నాయన అంటే ప్రభు ఖచ్చితంగా తీసేస్తాడు, ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు. ఖచ్చితంగా ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ నేను ప్రకటించే యేసయ్యా ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు. అపరాధం చేశావు, దాచిపెట్టదు, ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుని కనికరం నీ మీదకు వస్తుంది. దేవుడు నీ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కాబట్టి మనకు పిరికితన ఆత్మను దేవుడు ఇవ్వాల. ధైర్యంగా నిలబడి సాతాను గడి ఎదుర్కొనే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్న వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయుల రాసిన పత్రిక 13:6 చూడండి, చెప్పాలి. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకెవరు సహాయుడు? ప్రభు సహాయుడు మనకి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం. మన మీద విరోధులు ఒక దారిలో వస్తే ఎన్ని దారుల్లో పారిపోతారు వాళ్ళు? 7 దారులు. దేవునికి స్తోత్రం. ఈ నెలలో చాలా పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దెయ్యాలన్నీ పారిపోతున్నాయి, రోగాలు పారిపోతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు పారిపోతున్నాయి, కుటుంబంలో సమస్యలు పారిపోతున్నాయి. ప్రతిది నీకు వ్యతిరేకంగా కనిపిస్తూ, నీకు ఆటంకపరుస్తూ, నీ మనసును బాధ పెడుతూ, చింతలోకి నెట్టేస్తున్న ప్రతి దెయ్యము కూడా యేసు నామములో పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. 7 దారుల్లో చప్పుడు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్పండి. కొన్ని నిమిషాలు దేవుని స్తుతించండి. దెయ్యాలను పారగొట్టే సమయం ఇది, దెయ్యాలను పరిగెత్తించే సమయం ఇది. 7 దారుల్లో పారిపోతున్నాడు. అది ఏ బాధతో నువ్వు ఉన్నావు, ఏ వేదనతో నువ్వు ఉన్నావు, ఏ శోధనతో నువ్వు ఉన్నావు, ఏ కష్టం నిన్ను బాధ పెడుతుందో, ఏ నష్టం నిన్ను బాధ పెడుతుందో నాకు తెలియదు, కానీ ఈ సమయంలో నీ ఇంట్లో పనిచేస్తున్న ప్రతి దయ్యపు శక్తులు నతరేడైన యేసు నామములో పారిపోమని ఆజ్ఞాపిస్తున్నారు, పారిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. నువ్వు కూడా స్తుతించు. ఎక్కడి నుంచి చూస్తున్నావో తెలియదు, ఏ పరిస్థితిలో ఉండి చూస్తున్నావో తెలియదు. మంచం మీద ఉన్నావో, హాస్పిటల్లో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో ప్రభువుని స్తుతించు, స్తుతించు. 7 దారుల దయ్యాలు పారిపోతున్నా. ఈ నెల నీకు విడుదల నెల, ఈ నెల నీకు జయం నెల, ఈ నెల నీ తల ఎత్తుకుని నడిచే నెల. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెలలోను తల ఎత్తుకుని నడిచే నెల. ఎందుకో తెలుసా? నీ దేవుడు నీకు సహాయుడు, నర మాత్రుడు నీకేమి చేయగలడు అని చెప్పే ధైర్యం కలిగి ఉండాలి మనం. చింతతో మాట్లాడండి, చింతతో మాట్లాడండి, చింతతో మాట్లాడండి. హల్లెలూయా. ఓ రబ శమ మమ రసకరమాందు. సుధించాడు, సుధించాడు, సుధించాడు. శరీరంలో ఉన్న రోగాలు పోతున్నాయి, శరీరంలో ఉన్న రోగాలు పోతున్నాయి. ఓ రిబ కరమాం రొక్కే దురబ శబల రబదరబాసియా. ఏ సురామంలో సతల ప్రతి కుటుంబాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నా. నీకు అధికారం లేదు, నీకు అధికారం లేదు. యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. లూజ్ అండ్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బీ లూజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? ఏడు దారిలో పోతే అని వాళ్ళు నమ్ము. దేవునికి స్తోత్రాలు చెప్తాను. ఏ దెయ్యం నిన్ను బాధ పెడుతుంది? ఏ ఆత్మ దురాత్మ నిన్ను బాధ పెడుతుంది? ఈ దురాత్మ వదిలిపోయే నెల ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లేదు. కొంతమందికి చింతలు, కొంతమందికి బాధలు, కొంతమంది అసూయలు, కొంతమందికి ఎదుటి వాళ్ళ మీద నేరాలు మోపే ఆత్మ, ఇవన్నీ కూడా స్పిరిట్స్, దెయ్యాలు, దెయ్యపాత్మలు ఇవన్నీ. దేవుని ఆత్మ అయితే సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం అవి కనపడాలి. నువ్వు ప్రార్థన చేస్తా నీలో అసూయ కనపడుతుంది, దెయ్యం ఉంది నీలో. నీలో ఖచ్చితంగా దెయ్యం ఉంది. దురాత్మ నీ మీద అధికారం చెలాయిస్తుంది, అసూయ పడుతున్నావు. ఎవరైనా పైకి వస్తే నచ్చట్లేదా, నీకు దురాత్మ పనిచేస్తుంది. నీ ఆ దెయ్యాలను పోగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఎలా పోతుంది? ఎలా పోతుంది చెప్పండి? దెయ్యాలు ఎట్లా పోతాయి? నువ్వు ప్రార్థన చేసి నువ్వు మండుతూ ఉంటే ఆ దెయ్యం ఉండలేదా ఇంట్లో? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇస్తే దెయ్యం ఇంకెక్కడ ఉంటుంది? కూర్చున్నా నుంచిన బైబిల్ తీస్తున్నావు, ఇంక దెయ్యం కడు కూర్చుంటాడా? కూర్చున్నా నుంచున్నా నువ్వు రీల్స్ చూసుకుంటా, టిక్టాక్లు చేసుకుంటా, ఆ స్నాప్షాట్లు పెడితే ఏది తిన్నాది పెట్టావు అనుకో, దెయ్యం గడు కూడా నీకు పెట్టిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా విలువైన వాళ్ళం. మనం పిచ్చోళ్ళం కాదు, విలువైన వాళ్ళం. రాయల్ ఫ్యామిలీ మనది. దేవునికి స్తోత్రాలు. రాజులు, యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం అంటాం మనం. ఎవరు? దేవుని జనాంగం మనం. దేవుని ముద్ర ఉంది మన మీద. రాజ్య ముద్ర వేసాడు ఈ బిడ్డ, నా బిడ్డ అని. కాబట్టి మనం ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. చింతపడు మాకండి. ఎందుకు చింతపడు? ప్రభు ఉన్నాడుగా మనకి. ఎందుకు చింతపడాలి? ఎందుకు బాధపడాలి? ప్రభు లేకపోతే నువ్వు బాధపడాలి. ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నడిపిస్తాడు, ప్రభు తెలుసు ఎలా చేయాలి. ఆయన నిన్ను గురించి చింతపడుతున్నాడుగా. నువ్వు చింతపడు పక్కన పెట్టు. అసలు నీ గురించి ఆయన అంట, అయ్యో నా బిడ్డను ఎలా పైకి తీసుకురావా. నేను అనుకుంటాను ప్రభువుకి చింత ఏంటో తెలుసా, అసలు నన్ను నమ్మట్లేదని ఆయనకి చింతపడతాడు. ఇదేంట్రా, నన్ను నమ్మరేంట్రా, నన్ను నా నడుము కత్తుకుని నా నడువును పట్టుకోండి. దేవుని సందులో మనం సాగుతున్నప్పుడు మనం చింతపడాల్సిన అవసరం. ప్రభువు వైపు చూస్తూ, ప్రతిదానికి ప్రభువు వైపు, దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. మన ప్రభు మనతో ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని అలలు, తుఫాన్లు వచ్చినా మనం అలా కొట్టుకుపోం. ప్రభు మన పక్షి. నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు భయం ఏమి లేదు. ఏం పర్వాలి, నా ప్రభు నాకు చేస్తాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నాకు చేసి చూపిస్తాడు. నా ప్రభు నా పక్షాన కూర్చున్న నుంచున ఇదే మాట మీరు చెప్పాలా? నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు. అంతేగాని దేని గురించి కూడా మనం చింతపడటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఒక మాట చూడండి, ఇది చదువుదాం. మత్తయి రాసిన సువార్త 6:25 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. అందువలన నేను మీతో చెప్పేదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు ప్రాణమును గూర్చైనను, ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైను చింతపడుకుడి. ఈ లోకంలో చింత ఏంటి చెప్పండి? ఇదే చింత. ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో. లావు అయిపోయిన వాళ్ళకి ఏం తినాలో అదొక పెద్ద చింత. సన్నగున్న వాళ్ళకి ఏం తినాలో అదొక చింత. ఒక చింత ఉందా చెప్పండి? బట్టలకి చింత, చెప్పులకి చింత, జుట్టు ఊడిపోయిన చింత, జుట్టు ఉన్న చింత, దూకోలేక చింత, నూనె పెట్టలేక చింత, ఊడిపోతుంటే ఊడిపోతుంది ఒక చింత. ఆ యాడ్లు కనపడి మగవాళ్ళు కూడా జుట్టు వేసుకుంటే ఊపుతుంటే ఆ తైలం కొనుక్కొచ్చుకోవడం అక్కడికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా. అన్నీ చింతలే. చింతలేంది ఏముంది చెప్పండి, చెప్పండి ఏంటి? అన్నీ. కొంత వయసు రాగానే పెళ్లి చింత, పెళ్ళి అయిపోయిన వచ్చిన అల్లుడో కోళ్ళ బాగోపోతే అది మరీ పెద్ద చింత. అమ్మో చేయకుండా ఉన్నా పోయే చేసాం, అల్లాడిచ్చే ఇక్కడే పడుకుంటున్నాడు, మాట్లాడితే వారంలో 7 రోజులు ఇక్కడే ఉంటున్నాడు, మరి ఎక్కడ మంటే మొత్తం ఇక్కడే ఉంటున్నాడు. మా అమ్మాయి నన్ను వదలట. ఎన్ని చింతలు లోకంలో, అందరికీ చింతలే. చింతలేని వాళ్ళు లేరు. ఎన్ని చింతలు. అందుకే ఇక్కడ దేవుని వాక్ ప్రభువే చెప్తున్నాడు. ఏమని తెలుసా? కొంతమంది ప్రాణమును గురించి, దేహమును గురించి చింతపడతాడు. చూడండి, అందువలన నేను మీతో చెప్పేది ఏమనగా, ఏమి తిందామో ఏమి త్రాగుదామో అని మీరు ప్రాణమును గురించైనను, ఏమి ధరించుకుందామని దేహమును గురించైనను చింతపడు.
ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవు కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే, అది ఈ మాట మీరు పెట్టుకోవాలి, వాటికంటే మీరేంటంట? వాటినే పోషించే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడా లేదా? మీకు కావాల్సిన ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఇస్తాడు కాబట్టి నువ్వు చింతపడకుండా ధైర్యంగానూ ఉండాలంతే. భయం భయంగా ఆందోళనగా బ్రతకమాక ధైర్యంగా ఉండి వ్యాపారం ప్రారంభించావు, ప్రభువా నువ్వు ఉన్నావు నాయన, నువ్వు చేపిస్తావు అంతే, నీ చిత్తం అంతే అని ధైర్యంగా వెళ్ళిపోవాలి దేనికైనా. అంతేగాని భయం భయంతో దిగామని నిజంగానే భయం భయంగానే అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇగో మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడా? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగునో సునవ ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదే. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతపడుకుని అన్యజనులు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అన్యజనులు వీటన్నిటినీ విషయమై విచారింతురు. చూసారా, ఇవన్నీ చింత ఎవరిది అంటే అన్యజనులది. మనం చింతపడాల్సి, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఆహారం ఇచ్చిచ్చున్నాడు. మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ టైంలో ఏది కావాలో ప్రభు అన్నీ కూడా సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా? తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అని. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి, రేపనే డే ఉంటుందే అదంట, రేపు మీకు ఏమి ఇవ్వాలని అది చింతపడుద్దంట. కానీ దేవుని బిడ్డలు చింతపడటానికి వీలు లేదు. ఈ నెలలో నువ్వు ఒక జయకర జీవితం పొందాలి, నీ ఉద్దేశాలన్నీ సఫలీకృతం అవ్వాలంటే నువ్వు చింత లేని దానివిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి చింతపడకూడదు. కాబట్టి మొదటిగా చూడండి, ఈ నెలలో మన ఉద్దేశాలు సఫలీకృతం అవ్వాలంటే మొదటిగా మన పనులు భారం అంతా ఏం చేయాలి? రెండోది దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి, ఏసైని బట్టి. మూడోది ఏంటి, మన ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఒప్పుకోవాలి? ఏసై. నాలుగోది ఏంటి, చింతపడకూడదు. దేని గురించి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, మీరు చింతపడమాకండి, ప్రభు మీతో ఉన్నాడని చెప్పండి. ఎవరున్నారు? ప్రభు మీతో. చింతపడు. ఒకడు చింతించుట వల్ల మూరుడు ఎక్కువ. దేవుడు ఒక మాట చెప్పాడు, పక్షుల్ని దేవుడు అలంకరించినట్లుగా సొలొమోను కూడా అలంకరించలేదంట. వాటిలో ఒకదానిన అయిన వలే సొలొమోను అలంకరింపబడలేదంట. అంటే దేవుడు పక్షులు, కొన్ని పక్షులు చూస్తే అసలు గీత గీసి రంగులేసినట్లుగా ఉంటుంది. వాటినే దేవుడు, వాటికన్నా శ్రేష్టమైన వాళ్ళం. దేవుడు మన కార్యాలు చేయడా? చేస్తాడా? చేయడా? ఉద్యోగం ఇస్తాడా? ఇవ్వడా? వివాహాలు చేస్తాడా? చేయడా? జాబ్స్ ఇస్తాడా? ఇవ్వడా? పరిస్థితులు మారుస్తాడా? మార్చడా? ఖచ్చితంగా మార్చడా. ఆరోగ్యవంతులుగా చేస్తాడా? చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి చింతను పక్కన పడేద్దాం, మన ప్రవర్తన మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుందాం.